Hi viewers, welcome to our channel A Learning Room. Iroju while loop gurinchi telusukundam. Ante while loop ante enti, while loop yokka syntax enti, while loop expression ela untundi ee roju telusukundam. The while statement. So generally idi looping operations cheyadaniki use chestamu. The general syntax for while statement ante while expression statement. అయితే ఎప్పుడైతే ఈ కండిషన్ అంటే ఎక్స్ప్రెషన్లో ఉన్నటువంటి కండిషన్ ట్రూ అవుతుందో ఆటోమేటిక్గా ఈ స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి అన్నమాట. అంటే వైల్ ఎక్స్ప్రెషన్, ఈ ఎక్స్ప్రెషన్ కనుక ట్రూ అయితే అంటే సాటిస్ఫై అయితే ఓకే, నెక్స్ట్ ఏమవుతుంది స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి అన్నమాట. కాకపోతే ఏమవుతుంది ఎగ్జిక్యూట్ కాదు. ఓకే, అయితే ఈ వైల్ స్టేట్మెంట్ ఉపయోగించి ఒక ప్రోగ్రామ్ చూద్దాము. యాష్ ఇంక్లూడ్ stdio.h, యాష్ ఇంక్లూడ్ conio.h, నెక్స్ట్ మెయిన్ ఫంక్షన్ int num is equal to 0. అంటే num అనేది ఇంటీజర్ టైప్ ఆఫ్ వేరియబుల్, దాన్ని ఇనిషియలైజేషన్ చేసాము, జీరోకి ఇనిషియలైజ్ చేశాను. ఇక్కడ వైల్ లూప్ యూజ్ చేస్తున్నాను. ఏంటంటే వైల్ నమ్ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 50. ఓకే, వైల్ నమ్ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 50 అంటే దీంట్లో ఉన్నటువంటి స్టేట్మెంట్స్ అన్నీ ఎగ్జిక్యూట్ కావాలి. ఎప్పటి వరకు నమ్ అనేది 50 కంటే తక్కువ లేదా 50 కంటే ఈక్వల్ అప్పటిదాకా ఈ వైల్ లూప్ ఎగ్జిక్యూట్ కావాలి అని చెప్పాను అనమాట. నెక్స్ట్ నమ్ ప్లస్ ప్లస్ అంటే నమ్ ఈజ్ ఈక్వల్ టు నమ్ ప్లస్ 1 అంటే 1 అనేది ఇంక్రిమెంట్ చేశాను. అయితే printf న్యూ లైన్ క్యారెక్టర్ %d నమ్. ఓకే, దీన్ని బ్లాక్ క్లోజ్ చేసేసాను. ఓకే, అంటే ఈ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ని ఎగ్జిక్యూట్ అవ్వమని చెప్పాను. నెక్స్ట్ గెట్ CHE రిటర్న్ 0. అయితే ఫస్ట్ నమ్ అనేది 0 అవుతుంది, ఇట్ విల్ చెక్ అనమాట. ఏంటి 0 అనేది 50 కంటే తక్కువ ఉందా లేదా. ఓకే, తక్కువ ఉండగానే ఏమవుతుంది అది ఇంక్రిమెంట్ అవుతుంది 1. సో 1 ప్రింట్ చేస్తుంది. నెక్స్ట్ ఏమవుతుంది 1 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 50 అవును, కాబట్టి ఏం చేస్తుంది 1 అనేది మళ్ళీ ఇంక్రిమెంట్ అవుతుంది 2 అవుతుంది, 2 డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ 2 అనేది 50 కంటే తక్కువ లేదా నెక్స్ట్ అయితే ఏమవుతుంది ఇంక్రిమెంట్ అయిపోతుంది అనమాట. అప్పుడు 3 డిస్ప్లే అవుతుంది అనమాట. సపోజ్ n 50 అయింది, 50 ఈజ్ లెస్ దెన్ ఈక్వల్ టు 50. సో కాబట్టి సాటిస్ఫై అయింది కాబట్టి 50 ఇంక్రిమెంట్ అయ్యి 51 డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ 51 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 50 నో, కండిషన్ ఫెయిల్ అయింది, ఆటోమేటిక్గా ఈ లూప్లో నుంచి బయటకు వచ్చేస్తుంది. సో కాబట్టి అవుట్పుట్ ఏమవుతుంది మనకి ఫ్రమ్ 1 to 51 అనేది అవుట్పుట్ డిస్ప్లే వస్తుంది అనమాట. ఓకే, సో ఈ విధంగా వైల్ లూప్ను ఉపయోగించి మనం ఒక ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేయొచ్చు. ఓకే, సో కాబట్టి ఇది మీకు అర్థమైతే దీన్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ www.youtube.com A Learning Room. ఓకే, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ వెరీ మచ్.